ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలోని చింతల వద్ద టిట్కో గృహాలను జనసేన పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గృహాలు ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు వాళ్లకు ఇల్లు ఇవ్వలేదని ఇంకా ఇల్లు పూర్తి కాలేదని తెలిపారు. ఇప్పటికీ లబ్ధిదారులకు ఎటువంటి భరోసా ఏ ఒక్క అధికారి కూడా ఇవ్వలేదని ప్రతిరోజు లబ్ధిదారులు ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఇప్పుడు ఈ టిట్కో ఇల్లు చూస్తే ఏ ఒక్క ఇల్లు కూడా నివాసానికి యోగ్యంగా లేవని అన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి 90% పూర్తి చేశారు కానీ నిరాశ్రయులుగా ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వలేకపోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పి పూర్తి అయిన ఇళ్లను ఇవ్వడం ఎందుకు ఆలస్యం చేశారని ఆరోపించారు. వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యశాఖ విభాగం కార్యదర్శి రాజు, కొత్తపట్నం మండల ప్రెసిడెంట్ జానకిరామ్ మరియు జనసేన మహిళలు కోసూరి శ్రీష, ప్రమీల, కోమలి, ఉష, ఆకుపాటి ఉష, వాసుకి తదితరులు పాల్గొన్నారు. చెప్పు అందజేయాలి పైకెక్కి ఒక రెండు 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 మెట్లలో ఇద్దరు ఇద్దరు ఉండండి. మీరు జై జనసేన. ఈ రోజు ఇక్కడ అల్లూరు దగ్గర ఉన్న టిట్కో గృహాల పరిశీలనకి మా జిల్లా కార్యవర్గం అలాగే కార్యకర్తలు వీర మహిళలందరి తరఫున ఇక్కడ బాధితులు మమ్మల్ని రెగ్యులర్గా సంప్రదిస్తూ ఉన్నారు. మా దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్నారు కానీ ఇప్పటివరకు మా గృహాలు అయితే ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆపేశారని చాలామంది మా పార్టీ ఆఫీస్ సంప్రదించి వాళ్ళ గోడు మాకు వెళ్ళబోసుకోవడం జరిగింది. అందువల్ల ఈ గృహాలు పరిశీలించి ఇక్కడ బాధితుల అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని బాధితుల అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ గృహాలను సందర్శించడానికి ఈరోజు వచ్చాం పార్టీ కార్యాలయం తరఫున. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే కట్టించుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. టీడీపీ టైంలో గృహాలు అలాట్మెంట్ అనేది జరిగినప్పటికీ ఇప్పటివరకు లబ్ధిదారులకి గృహాలు ఇవ్వడం అనేది జరగలేదు. డబ్బులు అయితే తీసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 25,000 వరకు వసూలు చేశారు కానీ ఇళ్లకు సంబంధించి రెనోవేషన్ వర్క్ కానీ కంప్లీట్గా అవ్వలేదు. ఇప్పటికీ లబ్ధిదారులకి ఒక అష్యూరెన్స్ అంటూ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇల్లు మీకే ఇస్తాము, ఇది మీదే అని ఇప్పటివరకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. అలాగే డబ్బులు తిరిగి ఇవ్వండి మాకు, మేము అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని కట్టాము మీకు, మాకు డబ్బులు తిరిగి ఇవ్వండి, కనీసం వాళ్ళకైనా తిరిగిస్తామన్నా కానీ ఒక్కళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వ అధికారుల నుంచి. వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆఫీసుల చుట్టూ ఈ గృహాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ పని అయితే జరగలేదు. ఏ ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారుల నివాసానికి యోగ్యంగా కనిపించట్లేదు. మీరు చూడండి అసలు పాడుబడిపోయి ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ గృహాల మీద వెచ్చించి ఇవి నిర్మించారు కానీ ఇప్పటివరకు నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. ఒక రూపాయికి ఫ్రీ ఇళ్లు కట్టిస్తానని చెప్పిన గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఇలా ఆల్రెడీ లక్షల రూపాయలు పెట్టి కట్టిన ఇళ్లని ఇవ్వడంలో ఎందుకు అలసత్వం చూపిస్తోంది? టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ సామాన్యుల్ని ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీకు వ్యక్తిగతంగా ఏమనంటే మీరు చూసుకోండి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరాశ్రయులకి వాళ్ళకి అందించిన ఇళ్లని పూర్తిగా అందించకపోతే దీన్ని తీవ్రతరం చేసి ఉద్యమంగా రూపుదాల్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము.